ఫార్మర్స్ కిసాన్ వాలా వీక్లీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ఈ వారం వ్యవసాయం మరియు వ్యవసాయ ప్రపంచం నుండి తాజా నవీకరణలు మరియు అంతర్దృష్టులను మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు వార్తల్లోకి ప్రవేశిద్దాం. ఎల్ నినో ఈ సంవత్సరం వ్యవసాయం మరియు ఋతుపవనాలపై ఎలా ప్రభావం చూపుతుంది? ఎల్ నినో భారత ఉపఖండంలో శీతాకాలంలో వెచ్చని వాతావరణానికి మరియు వేసవిలో పొడి సరిపోని ఋతుపవనాలకి దారితీస్తుంది. ఇది వ్యవసాయంపై మరింత ప్రభావం చూపుతుంది మరియు కరువు లాంటి దృష్టాంతం మరియు పంటల నష్టానికి కూడా దారితీస్తుంది. తగ్గిన జీడిపిక్క ధర ఆందోళనలో రైతులు. ప్రస్తుతం మార్కెట్లో కిలో జీడిపిక్కలు 120 రూపాయల వరకు ధర పలుకుతుండగా దళారులు మాత్రం 100 రూపాయల లోపే ధర చెల్లిస్తున్నారు. ఒక పక్క దిగుబడులు తగ్గడం, మరోవైపు ధర లేకపోవడంతో తాము నష్టాలను చవిచూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానిమ్మ సాగులో అధిక దిగుబడి కోసం ఎరువుల యాజమాన్యం. దానిమ్మ సాగులో అధిక దిగుబడి పొందాలంటే ఎరువుల యాజమాన్యంతో పాటు కొన్ని వ్యవసాయ పద్ధతులపై అవగాహన అవసరం. వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సకాలంలో సస్యరక్షక పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చు. దానిమ్మ పంటకు డ్రిప్ విధానం ద్వారానే సాగునీరు అందించాలి. నీరు అధికంగా అందిస్తే కొత్త చిగురులు ఎక్కువగా వచ్చి బ్యాక్టీరియా వైరస్ వ్యాధుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తరువాత ఇవి దానిమ్మకాయ దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కావున అవసరాన్ని బట్టి నీటిని అందించాలి. మహిళ రైతులు సులువుగా ఉపయోగించడానికి డబుల్ వీల్ మార్కర్ పరికరం. రైతులు పంట పండించాలి అంటే దుక్కి దున్నాలి, విత్తనాలు నాటాలి. దుక్కి దున్ని విత్తనాలు నాటే పరికరాలు ఉన్నాయి, కానీ ఈ పరికరాలు మహిళలు ఉపయోగించడానికి అనుకూలంగా లేవు. పరికరాలు ఉపయోగించడానికి ఖర్చు ఎక్కువ అని మహిళలు విత్తనాలు పొలంలో వేయడానికి వెళ్తారు. ఒక పంట పూర్తి అయ్యాక మరో పంట వేయడానికి కనీసం 1 నెల సమయం పడుతుంది. మరో పంట వేయడానికి నేలను దున్నాలి. దీనితో రైతులకు సమయం, దుక్కి దున్నే ఖర్చు వృధా అవుతుంది. రైతుల సమయం, దుక్కి దున్నే ఖర్చు వృధా కాకుండా మహిళ రైతులకు సులువుగా ఉపయోగించడానికి జీరో టిల్లేజ్ డబుల్ వీల్ మార్కర్ పరికరం వచ్చింది. ఆదిలాబాద్లో విత్తనాల కొరతతో విత్తన షాపుల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విత్తన కొరత ఒకవైపు ఉండగా పలువురు వ్యవసాయ బ్లాక్ అధికారులు పక్కాగా డబ్బులు కాజేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తుంది. మోడీ ప్రభుత్వం రైతు మద్దతును పెంచుతుంది. ఎరువుల సబ్సిడీ 5 రెట్లు పెరిగింది. ఎరువుల సబ్సిడీలను 5 రెట్లు పెంచడం ద్వారా రైతులను ఆదుకునేందుకు మోడీ ప్రభుత్వం ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. ఈ చర్య ఆర్థిక భారాలను తగ్గించడం మరియు వ్యవసాయ ఉత్పాదకతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. పెరిగిన సబ్సిడీ రైతుల సంక్షేమం మరియు స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శిస్తుంది. తెలంగాణ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రైతులను బలవంతంగా లాక్కున్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ ఉదంతం ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న బాధాకరమైన దోపిడీ సమస్యను హైలైట్ చేస్తుంది. ఎమ్మెల్యేపై రైతు ఫిర్యాదుతో రైతులు తమ హక్కులు, జీవనోపాధి కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఎదురయ్యే సవాళ్లను వెలుగులోకి తెచ్చారు. ఈ సంఘటన రైతులకు న్యాయమైన చికిత్స అందించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది మరియు అటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఇంతటితో ఈ వారం బులెటిన్ సమాప్తం. మేము చెప్పిన వార్తలు మీకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. వ్యవసాయం గురించి అన్ని విషయాలను తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి మరియు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం కలుద్దాం. నమస్కారం.